బాపట్ల జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాఠశాల నాయకత్వ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విద్యని అందించడంతో పాఠశాలలో నాయకత్వ లక్షణాలు సంపూర్ణంగా ఆవిష్కృతమవుతాయన్నారు. క్షేత్రస్థాయిలో విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసేందుకు అవసరమైన ప్రక్రియని ప్రభుత్వం అద్భుతంగా అమలు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలు, నూతన సంస్కరణలు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పుకు నాంది పలికాయన్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో అనంతపురం, కాకినాడ, ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల నుండి వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దీంతో పాటు ఏదైతే వివిధ కేంద్రాల నుంచి ఈ వారం నుంచి ఇంకో 6 రోజులకు 5 రోజులు 6 రోజులు ఎవరైతే ఈ క్వాలిటీ శిక్షణ లీడర్షిప్ క్వాలిటీ శిక్షణని పాల్గొంటున్నారో, రేపు పాల్గొనే ఉన్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హెడ్ మాస్టర్ గారు, హెడ్ మాస్టర్స్ వారిని ఆ స్కూల్కి లీడర్గా తీర్చిదిద్దడానికి అవసరమైన శిక్షణ ఈ శిక్షణ. ఇదేదో ప్రత్యేకంగా తెలియని అంశం కాదు. ఇదేదో ఈ 6 రోజులు మీకు చెప్తేనే దాంట్లో మీరు ఉత్తీర్ణులయ్యి మీరు ఒక విషయం తెలుసుకుంటారనేది మా ఉద్దేశం కాదు. ప్రతి మనిషి ఎంత ఎదిగినా సరే ఇంకా ఏదో తెచ్చుకోవాలి, ఇంకా ఏదో అందుకే ఆ విషయంలో ఉన్న అంశాలు తెలుసుకొని సాధించాలనేది అప్పుడే దానికి పరిపూర్తి వస్తుంది. ఆ నేపథ్యంలోనే మా అధికారులందరూ కూడా దీన్ని ఆలోచన చేసి ఈ లీడర్షిప్ క్వాలిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు.